హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చందనవనం అనే ఒక చిన్న కథను మీకు వినిపిస్తున్నానండి. కాశీదేశ మహారాజు ఒకనాడు ఒంటరిగా అడవిలో వేటకు వెళ్ళాడు. అడవంతా గాలించిన ఆ రోజు ఏ ఒక్క జంతువు రాజు కంట పడలేదు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం కావటంతో రాజుకు దప్పిక మొదలైంది. దాంతో వేటను వదిలి నీటి కోసం అడవంతా వెతుకుతూ ఎక్కడా నీరు దొరక్కపోవటంతో ఓ చెట్టు కింద చతికిలబడి కూర్చున్నాడు రాజు. అంతలో ఆ దారి వెంట కట్టెలు కొట్టుకునేందుకు వచ్చిన మాల్యాద్రి అనే ఓ వ్యక్తి రాజు పరిస్థితిని చూసి తన వద్ద ఉన్న నీటితో పాటు రొట్టెలను ఇచ్చి రాజుగారి దప్పికను ఆకలిని తీర్చాడు. దాంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది రాజుకు. ఆ సంతోషంలో రాజు పక్కనే ఉన్న చందనవనాన్ని మాల్యాద్రికి కానుకగా ఇచ్చాడు. వనం లభించిన దాని గురించి అవగాహన లేని మాల్యాద్రి చెట్లను కొట్టి పొగ్గుగా కాల్చి నగరంలో అమ్మి వచ్చిన దానితో జీవనం సాగించసాగాడు. నెమ్మదిగా వృక్షాలన్నీ పోయి చివరకు ఒక్క చెట్టు మాత్రమే మిగిలింది. ఒకరోజు దాని కొమ్మలను నరికి వర్షం కారణంగా బొగ్గుగా మార్చడానికి వీలు పడక కర్రలనైనా అమ్ముదామని వాటిని నగరానికి తీసుకెళ్లాడు మాల్యాద్రి. చందన సుగంధానికి ఆకర్షితులైన నగరవాసులు మాల్యాద్రి చెప్పిన ధర కన్నా పోటీపడి ఎక్కువ మొత్తం ఇచ్చి క్షణాల్లో వాటిని తీసుకువెళ్లారు. ఆ పరిణామం మాల్యాద్రికి కొంచెం వింతగా తోచింది. తాను ఎంతో కాలంగా కష్టపడి బొగ్గులను అమ్మినా రాని సంపాదన ఆ కర్రలకు రావటంతో పక్కనే ఉన్న ఓ సాధువును అందుకు కారణం అడిగాడు. దానికి సమాధానమిస్తూ ఆ సాధువు, నాయనా, అవి ఎంతో విలువైన చందనం చెట్టు కర్రలు. వాటి విలువ తెలియక నీవు ఇన్నాళ్ళు బొగ్గుగా మార్చి అమ్మావు. నీవే కాదు, లోకమంతా ఇంతే. అజ్ఞానంలోనే ఉండి జీవితం అనే చందనవనాన్ని కోర్కెలు, సుఖాలు అనే బొగ్గులుగా మార్చి అమ్ముకుంటున్నారు. కనీసం ఇప్పుడైనా నీ వద్ద మిగిలిన ఆ చెట్టును సద్వినియోగం చేసుకో అని చెప్పాడు. సాధువు మాటలతో జ్ఞానోదయమైన మాల్యాద్రి ఉన్న చెట్టును కాపాడుకోవటమే కాక తాను నరికిన వనాన్ని తిరిగి పెంచి పోషించాడు. తద్వారా సంపన్నుడిగా మారిపోయాడు.